ఏ లీడర్ అయినా కానీ దానికి ఉదాహరణ ఏక చక్రాధిపత్యంగా చలాయించే నూట ముప్పై ఆరు సంవత్సరాలు అనేక తప్పులు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా మట్టి కొట్టుకుపోయిందో మీరు కూడా అతి తొందరలో మట్టి కొట్టుకుపోతారు ప్రైవేటీకరణ చేస్తే మీ పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి అనిల్ అంబానీలు సునీల్ అంబానీలు ఏమండి బళ్ళారిలో చూడండి జిందాల్ జిందాల్ కంపెనీకి మీరు ఐరన్ ఓర్స్ పంపుతారు ఐరన్ ఓర్ అంటే బూర్గబ్బ ఇనుము తయారయ్యే ఐరన్ ఓర్ పంపుతారు జిందాల్ ఫ్యాక్టరీకి ప్రైవేట్ దానికి అట్లాగే టాటా స్టీల్ ప్లాంట్ చూడండి జార్ఖండ్లో దానికి పంపుతారు మీ అనిల్ అంబానీలు మీ టాటా అంబానీలు కాబట్టి అట్లాగే చూడండి రూర్కెలాలో ఉన్నటువంటి ఫ్యాక్టరీకి ఎక్కడ లేవండి మైన్స్ మాకు మాకు మైన్స్ ఉన్నాయి మా విశాఖ ఉక్కుకు మాత్రం మీరు ఇదే ఐరన్ ఓరు పంపితే ప్రభుత్వం పంపిన ఐరన్ ఓరుతో ప్రభుత్వమే ఐరన్ తయారు చేస్తే ఇవాళ ఐరన్ ఆవశ్యకత ఎంత పెరిగింది ఒక్కసారి ఆలయించండి లాస్లో ఉన్నప్పుడేమో ప్రభుత్వం బరాయించి వేల కోట్లు ఇవాళ దానికి చేసి ఇవాళ డెవలప్ అయ్యి లాభాల్లోకి వచ్చిన తర్వాత కొరియా వాళ్ళకి ఎంత కమిషన్ తీసుకుని అమ్ముతున్నారండి నిర్మలా సీతారామన్ గారు అయ్యా చాయ్ వాళ్ళ మోడీ గారు ఎంత కమిషన్ తీసుకుని అమ్ము అమ్ముతున్నారు కితనే పైసా ఇయ ఆపు చుప్కే ఏ ప్రైవేట్ లోగంకి పారిశ్రామిక లోగంకి ఓయి విశాఖ ఉక్కు బేచినేకి వెళ్ళి కిస్తనే పైసా ఇయ్యా సబ్ చూసా సోచా एक छोटा आदमी चाय बेची है जिसको सबको मालूम होता सब घर में रहने का सब परेशान मालूम होते ऊन आने से अच्छी रहता सोच करके कांग्रेस को दूर रख के बीजेपी को वोट डालने से आप क्या कर रहे हैं क्या कर रहे हैं पब्लिक के लिए क्या किया है आपने मोदी जी एक बार हाथ रखे हाथ पे हाथ रखे एक बार सोच लीजिए ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి